విఆర్ఏ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మూడో రోజు మహబూబాద్లోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో విఆర్ఏలు నిరసన కార్యక్రమం కొనసాగింది. ఇక వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విఆర్ఏలు తమ నిరసనను కొనసాగించారు. ఇక విఆర్ఏలు నిరసనకు ఎంఆర్సీలు, మాలా మహినాడు, వివిధ ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపాయి. విఆర్ఏలపై పోలీసులు చేసిన వ్యాఖ్యలకు ముక్త ఖండంతో ఖండించారు. ఇక విఆర్ఏ సంఘం నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పే స్కేల్ను, పీఆర్సీని అమలు చేయాలని, గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా స్థానికంగా విఆర్ఏలను సంప్రదించే పోలీస్ డిపార్ట్మెంట్ నిరసన తెలియజేస్తున్న తమ పట్ల బెదిరి ధోరణులు మాట్లాడుతున్న తీవ్రాన్ని ఖండిస్తున్నామని బేషరతుగా అధికారి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సరే ప్రియమైన మీరు పెట్టినటువంటి ప్రతి సంక్షేమ పదం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముందుండేది మేము. కరోనా టైంలో కూడా మీ మా యొక్క గ్రామ రెవెన్యూ సహాయకులతో చాలా పని చేయించుకున్నారు. కానీ ఆశా వర్కర్కి, మున్సిపాలిటీ సిబ్బందికి, అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలకు మంచి గుర్తింపు ఇచ్చారు. మాకు ఎటువంటి గుర్తింపు లేదు. ఆ గుర్తింపు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మీరే స్వతహాగా సంతోషంగా అసెంబ్లీ, ఇండు అసెంబ్లీ సాక్షిగా విఆర్ఏలు వెనకడక తరం నుంచి 100 సంవత్సరాల క్రితం నుంచి చాలా మంచిగా పనిచేస్తున్నారు. మస్కూర్లుగా, సుక్కర్గా, లస్కర్గా చేస్తున్నారు. వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి, వీళ్ళ కుటుంబంలో వెలుగు నింపాలన్న ఉద్దేశంతో